తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. చెట్లకు నీళ్లు పోసేటట్టు కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం. నర్సరీ మనం ఎవరన్నా ఊహించామా? మీ అందరికి కూడా తెలుసు, చెట్లు కావాలంటే ఊ రాజమరి కురిచేది. ఇలా ప్రతి ఊర్లో నర్సరీ ఏర్పాటు చేసి ఏ రైతుకు అవసరం ఉన్నాయి, ఏ ఇంటికి అవసరం ఉన్న ప్రతి చెట్టు ఆ గ్రామ పంచాయతీలే తయారు చేసుకుంటట్టు ముఖ్యమంత్రిగా ప్రణాళిక చేసి ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసిన ఘనత కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు విషజ్వరాలు గ్రామాలలో మీకు తెలుసు, మా ములుగు ఏరియాలల్లో భూపాల్పల్లి ఏరియాలల్లో విషజ్వరాలు ఈ వర్షాకాలంలో విపరీతంగా వచ్చేది. మా వరంగల్ జిల్లాలో కూడా కొత్తగూడెం కానీ ఇటు నలుగు మా ఖమ్మం జిల్లాలో కానీ విషజ్వరాలతో గతంలో పోయిన సంవత్సరం కానీ గత 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం. ఇవాళ పల్లె ప్రగతి తయారు చేసిన తర్వాత మేంగా చెప్పేది ఆరోగ్య వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చారు, విషజ్వరాలు లేకుండా పోయినాయి, ఓన్లీ పల్లె ప్రగతి వల్లనే అనేది కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఆ విషజ్వరాలతోటి అయ్యి కరోనా అయితే ఇంక ఘోరమైన పరిస్థితి ఉండేది. అవన్నీ కూడా ఈ పల్లె ప్రగతి ద్వారా మనం తగ్గేయగలిగినాం అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కరెంటు విషయంలో కూడా ఒక్కసారి ఆలోచించండి, గ్రామాలోపట ఇరిగిపోయిన పోల్లు ఉండేది, కంక్లూడ్ చేయండి మినిస్టర్ గారు, లూజ్ వైర్లు ఉండేది సార్. తోటి మంత్రికి అంత టైం ఇచ్చి నాకు గంట అయిందండి, గంట కరెంట్ ఆయనకి ఇచ్చిన అరగంట గంట అయ్యే వారికి గంట ఇచ్చాము సార్. సార్ ఇంకా ఉన్నాయి 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మా సీతక్క కూడా నాకు సపోర్ట్ చేస్తాను ఇవ్వండి మంత్రి గారికి ఇచ్చాము, తప్పు పెడతానే. అయితే గతంలో కరెంటు బిల్లులు కట్టక గ్రామ పంచాయతీలు ఇబ్బంది పడేది, పాత బిల్లులని మొత్తం క్లోజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం టేక చేసి కొత్త బిల్లులు కట్టే ఏర్పాటు చేశాడు ముఖ్యమంత్రి గారు. ఇరిగిపోయిన వాళ్ళు ఇవన్నీ కూడా తయారు చేసి ఒక గ్రామం లోపల మంచి విధానం కల్పించారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చే రూపంగా 95% ప్రతి ఇంటికి వచ్చే రూపంగా నీళ్ళు ఇచ్చారు. ఆ మెయింటెనెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు కానీ గ్రామ పంచాయతీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టొద్దని. కరెంటు బిల్లులు కూడా మిషన్ భగీరథ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే ఏర్పాటు చేస్తున్నాం, మెయింటెనెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం. ఇదివరకు గ్రామ పంచాయతీకి వచ్చిన డబ్బంతా మంచినీళ్ళకే ఖర్చు పెట్టేది, ఆ ఖర్చు కూడా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వచ్చిన డబ్బంతా కూడా గ్రామ పంచాయతీ మీ గ్రామానికే ఖర్చు పెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంతకుముందే ఎమ్మెల్యేలు చాలామంది సక్కు గారు రోడ్ల సౌకర్యం కల్పించాలని శ్మశాన వాటికకు డంపింగ్ యార్డులకు రైతు వేదికలకు కూడా కల్పించాలని వారు కోరారు. తప్పకుండా ఆల్రెడీ పిఎంజేసీ కింద మనకు పోయినసారి అనుకున్నంత రాలేదు. మనం మనకిచ్చే వాటా వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 4000 కోట్లు రావాలి, 4000 కిలోమీటర్లు రావాలి, వచ్చింది 1000 కిలోమీటర్లు. ఇక ఎంబడి పడుతున్నాం, ముఖ్యమంత్రి గారు ఇంతవరకు రిప్రజెంటేషన్ చేశారు, నేను చేశాను, మనకి ఇచ్చే వాటా వాళ్ళు కొత్తగా అదనంగా ఇవ్వంటలేదు. మనం ఇచ్చే వాట కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. 4000 కిలోమీటర్లు వస్తే ప్రతి గ్రామానికి వస్తాయి, అందుకనే దాన్ని ఎంబడి పడుతున్నాం. తప్పకుండా కేంద్ర పిఎంజీఎస్సీ అంటే చాలా మంది అనుకుంటారు, కేంద్ర నిధులు అనుకుంటారు, కేంద్ర నిధులు 60%, మనం 40%, మళ్ళీ మెయింటెనెన్స్ మనదే, మనకొచ్చే వాటే. ఇన్ని 6 నెలలు పెట్టి మొత్తుకుంటున్నాం, ఇచ్చినవి 1000 కిలోమీటర్లు కొంతమందికి కొన్ని గ్రామాలకు వచ్చినాయి. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన, తప్పకుండా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. శంకర్ నాయక్ గారు చెప్పారు ఇనుగుర్తి మండలం చేయాలని, అది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ప్రామిస్ చేశారు, అది పరిశీలన ఉన్నాయి. కొంతమంది కొన్ని గ్రామాలలో కూడా కొత్త గ్రామ పంచాయతీ చేయాలని చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా
ఎక్కడైనా అవసరం ఉన్నాయా పరిశీలించి రిపోర్ట్ కూడా తయారు అని చెప్పారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. శంకర్ నాయక్ ఇంకో విషయం కూడా చెప్పారు, సీసీ రోడ్లు ఇవాళ వాస్తవంగా అన్ని కాన్స్టిట్యూన్సీల సీసీ రోడ్లు ఇచ్చాం. 31st లోపల చేయమంటే చాలా మంది చేయలేదు, కొంత 50% చేశారు. అవి కూడా చాలా మందికి గ్రామాల రోడ్లు వచ్చాయి. ఈ సంవత్సరం మళ్ళీ కూడా సీసీ రోడ్లు కొన్ని పెట్టే అవకాశం ఉన్నది. తప్పకుండా మంచి గ్రామ పంచాయత్, మీకు ఇది కూడా క్లియర్ గా చెప్తున్నా, దయచేసి ప్రతి ఊర్లో వైకుంఠధామ డంపింగ్ యార్డ్